అది పోదులే, ఇప్పుడు వెళ్ళిపోతాం. అప్పుడు ఆ సముద్రం బద్దలైపోయింది కదా, అందరూ వెళ్ళిపోయారు కదా. అక్కడ వారు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నారు, ఆ ఎర్ర సముద్రం దాటేశారండి. వాళ్ళు ఎన్ని రోజుల్లో కానానికి చేరాలి ఇప్పుడు నాకు చెప్పండి. ఐగుప్తు బానిసత్వము నుండి దేవుడైన యెహోవా వారిని సాగనంపిన తర్వాత, ఆ ఎర్ర సముద్రం దాటిన తర్వాత కానాను దేశానికి వారు వెళ్ళాలంటే ఎన్ని రోజులు ప్రయాణము? 40 రోజులు. సిస్టర్స్ ఎన్ని రోజులకు వెళ్ళారు? 40 రోజులకు వెళ్ళవలసింది. 40 రోజులు కాదురా తమ్ముడు, 40 సంవత్సరాలు పట్టేసింది. ఎందుకు పట్టేసింది? తిరుగుతూనే ఉన్నారు. ఏం చేస్తున్నారు? తిరుగుతూనే ఉన్నారు. అలాగే వెళ్తున్నారు, ఇలా వస్తున్నారు. కారణం ఏంటో తెలుసా? ఐహిక విచారాలతో ఉన్నారు. చెప్పండి అమ్మా, ఐహిక కదా, ఐహిక విచారములు అంటే ఒక్కటి కాదు. బట్టలు లేవు, గాజులు లేవు, బొట్టు లేదు, బంగారం లేదు, గొలుసు లేదు, చెప్పులు లేవు, డ్రెస్సులు లేవు, లెగ్గింగ్ లేవు, ఏమేమో బాధలు, భూమి లేదు, ఇల్లు లేదు, డబ్బులు లేవు, ఫ్యాషన్ షోకి వెళ్ళి కలర్ వేసుకొద్దాం అంటే డబ్బులు లేవు. ఈ బాధలండి ఐహిక విచారముల మీద వారు నిండిపోయి ఉంటే సముద్రాన్ని బద్దలు పడితే చూశారు, అక్కడ సంహారపు దూత పిల్లల్ని చంపేస్తే చూశారు, ఆ రాత్రి బయటకు రాకుండా చూశారు. ఇన్ని అద్భుతాలు చేసిన దేవుణ్ణి వారి పక్కన పెట్టి వారి హృదయాలలో వారి మనసుల్లో ఐకిక విహారం విచారం ధరించారు. బుద్ధి లేని వాళ్ళు, దేవుడికి అంతరాత్మ తెలిసిపోతుంది అని వేదన పడుతున్నాడు. పాట ఉంది కదా, నీ పేరు, నీ మనసు ఎక్కడ తిరుగుతుందా? నీ చుట్టూనే తిరుగుతుంది. పాట వచ్చింది కదా ఇంతకుముందు, నీ చుట్టూనే నా మనసు తిరుగుతుంది అని కుర్రోలు తెగబాడేశారు. ఎరా చెప్పారా బాబు, మనసు ఎక్కడ ఉంది? నాకు రాదు పాట. మనసు ఎక్కడ ఉంది? నీ చుట్టూనే తిరుగుతుంది కదా. గుర్తొచ్చిందో లేదు, ఇప్పుడు ఏదో కొత్త పాటలు వచ్చాయంటే దాంట్లోకి వెళ్ళిపోయారు లేదు, ఆతో వదిలేశారు. అంటే అతని మనసు ఆ అమ్మాయి మీద ఉంది. ఆ పాటలో పెట్టాడు, ఆడు మనసు అంటే ఆ అమ్మాయి చుట్టూనే తిరుగుతుందంట. ఈ ఇస్రాయేలీలు ఎక్కడ తిరుగుతున్నారు? అలాగంజలో తిరుగుతూనే ఉన్నారు. మనసు అక్కడ ఉంది. ఏమి తిందమా, ఏమి తాగుదమా, ఏమి ధరించుదమా, ఏం చేద్దామా అని ఆలోచనలో ఉన్నారు. అందుకే లేట్ అయిపోయింది, 40 సంవత్సరాలు పట్టేసింది. ఆ సమయంలో దాహం వేసిందండి పాపం వాళ్ళకి. దాహం 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 అంటున్నారు. దాహం దాహం అంటుంటే ముషి భయపడిపోయాడు. పెద్దలందరూ కలిసి ఇస్తారు, పెద్దలందరూ కలిసి నేను రాసుకోండి ఆ నిర్గమాకాండం 15:22 తీయొద్దు అలా బయటకు వెళ్ళిపోయింది. అప్పుడు ఒక లోయ కనబడింది, అది మారాకు వారు చేరారు. మారాకు అక్కడ చేరినప్పటికి ఒక లోయ ఉందో మన దాహం తీర్చేస్తుంది. పరుగు పరుగున్న మొత్తం జన సమూహం అంతా ఆ లోయలోకి వెళ్ళి తలలు పంచి నీళ్లు తీసుకుని తాగుదాం అన్నప్పటికీ చెడు వాసన పుట్టాయండి. చెడు వాసన, చేదు కంపు, దాహమో దాహమో అంటుంటే నీళ్లు దొరికినట్టే దొరికాయి, కానీ వాటిని చేతి తీసుకున్నప్పటికీ తాగలేని పరిస్థితి, వాసన చూడలేని పరిస్థితి. ఎలాగుంటుంది వాళ్ళు చేయండి, కోపం రగిలిపోతుంది. రగిలిపోదా, మీకేనంతే స్కూల్ నుంచి రాగానే మమ్మీ ఏమన్నా చేస్తావా, మేకలా విసిరేస్తానంతే, కాళ్ళు కొడుకోదు దాని ఆగమ్మా. ఏంటి మమ్మీ, ఏదో ఒకటి చేస్తామని దొరికింది, ఎప్పుడు ఇలా చేస్తావు? నా బాధ నీకేమన్నా తెలుసా? తీవ్రత తీవ్రత, వాళ్ళ కోపం రగిపోయింది, మా దాహం తీరలేదు, ఆ నీళ్లు కాస్త చేదు, ఆ నీళ్లు కాస్త కంపు, ఏ మోషే చంపేస్తాంరా నిన్ను, చంపేస్తాంరా నిన్ను అని తలా రాయి తీసుకున్నారు. ఏం చేస్తారు? రాయి తీసుకున్నారు. పరిగెడుతుంటే ఇంత గొప్ప భక్తుడు, ఇంత గొప్ప శక్తివంతుడు, సాక్షాత్తు దేవునితో మాట్లాడిన మోషే మరణ భయం పట్టుకుంది. పెద్దలారా, మోషే పరిగెడుతున్నాడు. భస్మాసురుడి కంట శివుడు వరం ఇచ్చాడంట, పాపం తెలుసో వీళ్ళకి ఇచ్చేస్తే ఇచ్చేసా ఇచ్చేసాను, నేను ఎవరి చెట్టు మీద ఎట్టాను, భస్మం అయిపోవాలి, నీ మీదే అత్తాను. ఆయన డబ్బులుగా ఆ మహానుభావుడు పరిగెట్టడం మొదలుపెట్టాడు. అలాగా
వీళ్ళు ఏం చేస్తున్నారు? ఐగుప్తు నుంచి రక్షించి వాటి మధ్య ప్రార్థన చేసి దేవుని బ్రతుకులాడి బానిసత్వాన్ని తీసివేసి ఆ మోషే ఎంత సముద్రం బద్దలు కొట్టి బయటకు తీసుకొస్తే ఆ మేలు చేసిన మోషేను చంపాలరా? మనసులో మనస్తత్వం ఎంత నీచమైన చూడండి బ్రదర్. తరుగుతుంటే మోషే పరిగెడుతున్నాడు, మోషే పరిగెడుతున్నాడు, సాగుతులో ఉన్నాడు, తల రాయి వేసి కొట్టిందరా? అప్పుడు వెంటనే మోషే ఏం చేశాడు తెలుసా? మోకరించాడు. ఏం చేశాడు? మోకరించాడు. చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా, జీవం గల దేవా, రసం గల దేవా, భూమి ఆకాశం కలిగి చేసిన యెహోవా, నా దేవా, నా రాజా, నా ఎల్షదాయి, ఎలోహి, ప్రభు, యెహోవా రఫా, యావే అని కేకేసినప్పుడు ఆకాశం మెరిసింది. నా భక్తుడా, నీకేమైందిరా? చంపేస్తారు, ఆలస్యం చేయొద్దు, వెంటనే అయ్యా అమ్మా బాగా ఆలస్యం చేయొద్దు, వెంటనే వెంటనే నాదుకో అన్నప్పటికీ దేవుడు అన్నాడు, మోషే మోషే వెనక్క తట్టు చూడు అన్నాడు. ఇంకేముంది, వాళ్ళు రాళ్ళతో తొరగబోతున్నారు, ఇలా తిరిగాను అనుకో కొట్టి చంపేస్తారు అనలేదు. దేవుడు ఏది చెప్పాడో అదే చేశాడు. మీరైతే ఏమంటారు? వెనకాల తరంగొచ్చేస్తే వెనక తిరిగి చూడమంటావా? ఇదేంటి, నీకు వరలేదా? వెనక్కి తిరిగి చూశాడు. నీకేం కనపడుతుంది మోషే? చెట్టు కనపడుతుంది. ఆ చెట్టు ఎలా ఉంది? లేత లేతగా ఉంది, నాజుగ్గా ఉంది. రా మోషే, నీకు ఆ చెట్టు కనపడుతుంది కదా, ఆ చెట్టు పట్టుకో, బలంగా పట్టుకో, దాన్ని పెరుకో. పెరికాయి మోషే, తొందరగా పెరుకో. పెరికి ఆ మారాలో పడే మోషే గమ్మని అన్నాడు. మోషే రెండు చేతులు పట్టుకున్నాడు, బలంగా చెట్టును లాగాడు, దాన్ని ఆ మారాలో ఇసిరేశాడు. వెంటనే మారా నీళ్ళు ఆ చెట్టుని వేళ్లతో పెరిగి ఆ నీటిలో పడవయ్యగా నీళ్లు మధురమైపోయాయి. చేతు పారిపోయింది, మరణం పారిపోయింది, శ్రమ పారిపోయింది, వేదన పారిపోయింది. వాడు పెద్దలు అంటున్నారు, రే రాళ్ళు వేయకండ్రా, రాళ్ళు వేయకండ్రా, ఆగండ్రా, మోషే ఏదో పెరిగాడ్రా, దాని భావం ఏంటో చూద్దాంరా అని కుర్రోళ్ళు అందరిని ఆపేస్తే దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఆ నీళ్లు తేనెలాగా వాసన వస్తాయి. దేవుని స్తోత్ర, తేనె అయిపోయింది, చప్పుడు పట్టండి, తేనె అయిపోయింది అయ్యా ప్రజలారా, గ్రామ పెద్దలారా, నా తమ్ముడు, తేనె అయిపోయింది, తేనె 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 అయిపోయింది. ఇక తాగటమే తాగటం రాళ్ళు వదిలిపెట్టేశారు. మోషేను దేవుడు ఎలా బ్రతికించాడు చూసారా? కనురెప్ప పాటలు కీర్తన 20 అధ్యాయంలో ఉంటుంది. ఆపత్కాలం మందు నీవు నాకు మర్రపెట్టగా, ఆపదలో నువ్వు ఉన్నావా, కష్టంలో ఉన్నావా, నాకు మర్రపెట్టగా నేను నీకు ఉరుము దాగుచోటండి ఉత్తరం ఇస్తాను. భయపడవద్దు,